అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం ఫిల్మ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అల్లు అర్జున్ అరుదైన గౌరవం అందుకున్నాడు. పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గంగోత్రి మూవీతో పరిచయమైన బన్నీ తొలి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. ఇక తర్వాత ఆర్య, దేశముద్రు, పరుకు, ఆర్య 2, జులై వంటి చిత్రాలతో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. అంతేకాదు స్టైల్ స్టార్ అంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత సరైనోడు, డీజే, అలా వైకుంఠపురంలో చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. సినిమా సినిమాకు తన ఇమేజ్ ను పెంచుకుంటూ పోతున్న బన్నీ తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. గత ఏడాదిలో అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన సెలబ్రిటీల జాబితాలో దక్షిణాది స్టార్స్ లో బన్నీ టాప్ లో నిలిచాడు. 2021లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియా సెలబ్రిటీల జాబితాను తాజాగా గూగుల్ విడుదల చేయగా అత్యధికంగా సెర్చ్ చేసిన సౌత్ నటుల్లో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలవగా, ఇక హీరోయిన్లలో దక్షిణాది నుంచి కాజల్ అగర్వాల్ టాప్ లో ఉండగా ఆ తర్వాత సమాంత, రష్మిక మందన్లు ఉన్నారు. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్లు టాప్ లో ఉండగా హీరోయిన్లలో కత్రినా కైఫ్, ఆలియా భట్, ప్రియాంక చోప్రాలు వరుస స్థానంలో ఉన్నారు. ఈ జాబితా మొత్తంలో భారత్ నుంచి దివంగత గాయని లతా మంగేష్కర్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. రంగరంగ వైభవంగా టీజర్ ని రిలీజ్ చేశారు. రంగారంగ వైభవంగా అనే సినిమాతో మరో ప్రేమ కథతో పలకరించడానికి రెడీ అవుతున్నారు హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమాలో ఆయనకి జోడీగా కేతిక శర్మ అలరించనుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి గిరీషాయ్ దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ను రిలీజ్ చేశారు. లవ్, రొమాన్స్, యాక్షన్కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటుంది. టీజర్ను బట్టి ఇది యూత్కి బాగానే కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఈ సినిమాతో రొమాంటిక్ లుక్స్ పరంగా కేతిక మరిన్ని మార్కులను సంపాదించుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తల్లిదండ్రులు కాబోతున్నారు బాలీవుడ్ స్టార్ కపుల్స్ ఆలియా భట్, రణబీర్ కపూర్. ఎంతో కాలంగా ప్రేమ సహజీవనంలో ఉన్న రణబీర్ కపూర్, ఆలియా భట్ ఈ ఏడాది ఏప్రిల్14 వివాహం చేసుకోవడం తెలిసిందే. పెళ్లైన 2 నెలలకే ఆలియా భట్ కడుపు పండిన వార్త బయటకొచ్చిందే. సోనోగ్రఫీ పరీక్ష చేయించుకుంటున్న ఫోటోను ఆలియానే స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిందే. ఆమె పక్కనే ఉన్న రణబీర్ కపూర్ స్క్రీన్ వైపు చూస్తుండటం ఫోటోలో కనిపిస్తుంది. దీంతో రణబీర్, ఆలియా తల్లిదండ్రులు కాబోతున్నట్లు ధృవీకరణ అయింది. ఈ ఏడాది నవంబర్లో ఆలియా బిడ్డను ప్రసవించనున్నట్లు తెలుస్తుంది. మా బేబీ త్వరలోనే వస్తుంది అంటూ ఆలియా భట్ ఇన్స్టాగ్రామ్ లో ప్రకటించి అభిమానుల మనసు తీపి చేసింది. వైద్యులతో ఎప్పటికప్పుడు ఆలియా భట్ పరీక్షలు చేయించుకుంటున్నారట. హీరో అల్లరి నరేష్ 60వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. నాంది దర్శకుడు విజయ్ కనక మెడలకే మరో అవకాశం ఇచ్చారు హీరో అల్లరి నరేష్. షైన్ స్క్రీన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. నరేష్, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న 2వ చిత్రాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. నరేష్ కు ఇది 60వ చిత్రం కావడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన తొలి పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. సంఖ్యలు ఉన్న 2 చేతులు గోడపై పక్షి నీడలా కనిపించేలా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ ట్విట్టర్ లో షేర్ చేసిన అల్లరి నరేష్ షాడ్ ఆఫ్ హోప్, ఆశ యొక్క నీడ అని హ్యాష్ ట్యాగ్ చేశారు. విజయ్ కనకమేడల తన 2వ చిత్రం కోసం శక్తివంతమైన కథ రాసుకున్నారని, ఇది కొత్త తరానికి నచ్చే యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని తెలుస్తుంది. అల్లరి నరేష్ ని మరో ఇంటెన్స్ రోల్ లో చూపించబోతున్నారట. నరేష్ ప్రస్తుతం ఇట్లు మారేడి మిల్లి ప్రజానికం సినిమా చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. యాంకర్ లేదు, యాంకర్ రాలేదు, ఎంతసేపు యాంకర్ వచ్చే టైంలో మీలో మనం ఆడుకుందాం అండి. సో అందుకని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. యాంకర్ లేకుండా నేను చేయను, సారీ. ఇంతకు ముందు నువ్వు కూడా యాంకరే, నువ్వు యాక్చువల్లీ రోహిణి యాంకర్ అంటేనే వచ్చా నేను. నాకు చెప్పాలి కదా సార్ నేను యాంకర్ అని ఫస్ట్. నాకు చెప్పలా. సరే సరే, మనం ముందు ప్రేక్షకులకు హాయ్ చెప్పేద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము గంధర్వ మూవీ గురించి చిట్చాట్ చేయడానికి వచ్చాం. సో యాంకర్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఆవిడ వచ్చే లోపల ఈరోజు మేము యాంకరింగ్ ప్రాక్టీస్ చేస్తాం. చెప్పండి, మీరు సెకండ్ హీరోగా చేసినట్టు మీ ఎలా ఫీల్ అవుతున్నారు? సెకండ్ హీరో కాదు, నేను హీరోయిన్గా చేశాను. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు కదా సార్. సో నన్ను హీరోయిన్గా అడిగినప్పుడే నేను అసలు షాక్ అయిపోయావు. ఉమే గడ్ నేనా, నా బరు అంటే ఆ బరువు మొయ్యగలనా, లేకపోతే ఈ సినిమా బరువు అంతా నా మీద వేస్తే ఎట్లా ఉంటుందని. సరేశ్వర్ గారు కూడా అదే అన్నారు, అమ్మాయి అంత బరువు చాలా సరదాగా అండ్ అక్కడికక్కడ ఇంప్రూవైజ్ చేయడం కానీ డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా జోవియల్ గా ఆడుతూ పాడుతూ చేసుకున్నారు. ఎంత సరదాగా ఉంటారంటే మధ్య మధ్యలో ఫ్రేమ్ లో ఇతను కూడా వచ్చేసేవారు యాక్ట్ చేయడానికి, అంత సరదాగా ఉండేవారు మధ్యలో డైరెక్టర్ గా చెప్పి మళ్ళీ అలాగే వెళ్ళిపోయారు. అంటే ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మీరు ఏం అందించబోతున్నారు? వినోదం. వినోదం, ఓకే. ఎస్, సినిమా అంటేనే వినోదం.
నేను ఈ కాన్సెప్ట్తో కంపల్సరీ స్కిట్ చేస్తాను జబర్దస్త్లో 100%. ఎందుకంటే నేను సినిమా కాన్సెప్ట్ నాకు తెలుసు చాలా, మీరు ఇప్పుడు వచ్చి ఏ స్క్రీన్లో చూసుంటారు, సో చాలా సరదాగా ఉంటుంది. నా టీంలో చేస్తాను నీ టీంలో చేయాలంటే మళ్ళీ ఏజ్ సరిపోదు అండి, మ్యాచ్ ఏజ్ కదా. రైట్ సైడ్ రైట్ సైడ్ నేను ఉన్నాను కాబట్టి రైట్ నాకే వస్తుంది. నేను రైట్ సైడ్ నేను చేసిన నా రైట్ నీకు వస్తుంది, నువ్వు చేసుకున్నావు. సినిమా గురించి తప్పలేదు ఇంకా, లిప్ లాక్ అవన్నీ చేసాను తప్పదు ఇంకా. మీ ఇద్దరి లిప్ లాక్ చాలా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది, ఇండస్ట్రీ అవుతుంది. ఇంకా లాక్ అయిపోతుంది సార్ ఇండస్ట్రీ ఇప్పటికే. చాలా పోసాని గారిది అండ్ ఒక సీన్ ఉంది, అది సినిమా మొత్తానికి చాలా ఇదిగా ఉంటుంది. అండ్ పోసాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పిన ఒక ఎపిసోడ్ ఉంది, అది సర్ప్రైజ్ అందరికి. ఈరోజు సాయంత్రం రిలీజ్ అవుతుంది. ఫోన్ చేయండి సార్ యాంకర్కి. ప్రకాష్ గారు సార్, యాంకర్ పరిస్థితి ఏంటి? బాగుంటుంది సార్ యాంకర్. యాంకర్ ఇలాగుంటుంది, పడిపోతారు. ఇది వచ్చింది మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి, మళ్ళీ కొత్త ఏం కదా ఇది. మా యాంకర్ గారు ప్లస్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు వచ్చారు. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సునీల్ అనసూయ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం దర్జ. ఈ సినిమా టీజర్ను సురేష్ బాబు, పాటలను రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెన్సార్ సభ్యులు సినిమా టీంను అభినందించారు. ప్రత్యేకంగా సునీల్ అనసూయ నటన హైలైట్గా ఉందని, యాక్షన్ సన్నివేశాలలో వీరిద్దరి పోటాపోటీ నటన అద్భుతంగా ఉందని పేర్కొన్నట్టు సమాచారం. అలాగే పృథ్వీ, ఆమని, నాగమహేష్, శకలక శంకర్లు తమ తమ పాత్రల మేరకు చాలా చక్కగా నటించారని అభినందించారు. ఈ సందర్భంగా కోయన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ, సినిమాను చూసి మా సినిమా బాగుందని ప్రశంసించిన సెన్సార్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సినిమాపై వారిచ్చిన ఫీడ్బ్యాక్ మాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్న ఆయన, సినిమాను ఇండస్ట్రీలో కొంతమందికి ప్రత్యేకంగా చూపించామని, తొందరపడి ఏదో ఒక డేట్కు విడుదల చేసేయొద్దని, మంచి సినిమా అవుతుంది కనుక జాగ్రత్తగా రిలీజ్కు ప్లాన్ చేయమని సూచించారన్నారు. పబ్లిసిటీ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా చేసి మంచి విడుదల డేట్ ను ఫిక్స్ చేసే పనిలో ఉన్నామని అన్నారు. ప్రస్తుతం బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయని, అవి పూర్తి కాగానే డేట్ ఫిక్స్ చేసి పబ్లిసిటీ స్టార్ట్ చేస్తామని ఆయన వెల్లడించారు. హీరో నాగ చైతన్య నిజమైన జెంటిల్మెన్ అని పొగడ్తలు కురిపించింది హీరోయిన్ రాశి ఖన్నా. హీరో నాగ చైతన్య నిజమైన జెంటిల్మెన్ అని పొగడ్తలు కురిపించింది హీరోయిన్ రాశి ఖన్నా. నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం థ్యాంక్ యూ మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ మూవీలో చైతూకి జోడీగా రాశి ఖన్నా నటిస్తుంది. జూలై 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. దీనితో చైతూ, రాశి ఖన్నా ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. వీరిద్దరూ ప్రమోషన్స్ షూట్ కోసం రెడీ అవుతున్న టైంలో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగిందట. ప్రమోషన్ షూట్ లో భాగంగా ఫోటోషూట్ చేస్తున్నారు. రాశి ఖన్నా 4 అంగుళాలు పొడుగుండే హీల్స్ ధరించింది. దీనితో షూట్ లో రాశి చై కంటే కొంచెం పొడుగుగా కనిపిస్తుంది. నాగ చైతన్య హైట్ ని మ్యాచ్ చేసేందుకు రాశి ఖన్నా కొంచెం బెండ్ అవుతూ ఇబ్బంది పడుతూ కనిపించింది. దీనితో చైతూ, నువ్వు నార్మల్ గానే ఉండు, బెండ్ కావాల్సిన అవసరం లేదు అని రాశి ఖన్నాకి చెప్పారట. ఈ వీడియో రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాగ చైతన్య నిజమైన జెంటిల్మ్యాన్ అని ప్రశంసలు కురిపించింది. దీనితో నాగ చైతన్య అభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. తమిళ హీరో కార్తీ సినిమా హక్కులని దక్కించుకుంది అన్నపూర్ణ స్టూడియోస్. తమిళ హీరో కార్తి ఈ ఏడాది 3 వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆగస్టు 31న విరుమాన్, సెప్టెంబర్ 30న పొన్ని అండ్ సెల్వన్ 1 సినిమాలతో థియేటర్స్లో సందడి చేయనున్న ఈ టాలెంటెడ్ హీరో అక్టోబర్లో సర్దార్ సినిమాతో అలరించనున్నారు. అభిమన్యుడు ఫేమ్ పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందుతున్న సినిమా సర్దార్. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు రైట్స్ని అన్నపూర్ణ స్టూడియోస్ దక్కించుకుంది. ఎప్పుడూ లేనిది ఓ డబ్బింగ్ సినిమా హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల తమిళ యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ ని హీరో నితిన్ కి చెందిన శ్రేష్ఠ మూవీస్ తెలుగులో విడుదల చేసి భారీ లాభాలను చూసింది. అదే బాటలో ఇప్పుడు నాగార్జునకు చెందిన అన్నపూర్ణ సంస్థ వెళ్తుంది. కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. పైగా ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ల హవా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే సర్దార్ తెలుగు రైట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న సర్దార్ ను తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు అన్నపూర్ణ సంస్థ సన్నాహాలు చేస్తుందట. దుబాయ్లో సందడి చేశారు స్టార్ హీరోయిన్ సమంత.
తన స్నేహితురాలు శిల్పారెడ్డి, ఆమె సోదరి సాహిత్యరెడ్డితో స్టార్ హీరోయిన్ సమాంతా సందడి చేసింది. వీరంతా కలిసి ఒక్క చోట సందడి చేసిన స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుంది. ఈ స్టిల్ ను శిల్పారెడ్డి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఫైనల్ గా ఊహించిన విధంగా నా సోదరి సాహిత్యను శామ్ కలవడం, శామ్ ను సాహిత్య మీట్ అవ్వడం అద్భుతం. నా ఇద్దరు ఫేవరెట్ స్త్రీలు, దేవా ఎప్పుడు శామ్ ఆంటీని కలుసుకోవడం చాలా సరదాగా ఉంటుంది అంటూ దుబాయ్ డైరీస్ హ్యాష్ ట్యాగ్ ను జత చేసింది శిల్పారెడ్డి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న ఖుషీ చిత్రంలో నటిస్తుంది సమాంత. దీంతో పాటు గుణశేఖర్ డైరెక్షన్ లో చేస్తున్న శాకుంతలం విడుదల కావాల్సి ఉంది. మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ ప్రాజెక్టు యశోదలో నటిస్తుంది. 400 కోట్ల క్లబ్లోకి చేరింది విక్రమ్ చిత్రం. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రని పోషించారు. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై పాజిటివ్ టాక్ను తెచ్చుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న కమల్కు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది. లోకేష్ కనకరాజ్ టేకింగ్ విజన్ వేరే లెవెల్. కాగా విడుదలైన మొదటి రోజు నుండి కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం 400 కోట్ల క్లబ్లో చేరింది. విక్రమ్ రిలీజ్ అయిన నెల రోజుల్లోనే 400 కోట్ల మార్కును సాధించడం విశేషమనే చెప్పాలి. స్టార్ హీరో రజనీకాంత్ రోబో 2.0 తర్వాత 400 కోట్లు వసూలు చేసిన రెండో తమిళ సినిమాగా విక్రమ్ రికార్డు క్రియేట్ చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. సూర్య రోలెక్స్ పాత్రలో 5 నిమిషాలు మెరిశారు. అనిరుద్ధ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఆర్ మహేంద్రన్తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. పలు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న నటుడు బ్రహ్మాజీ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక దాగి ఉన్న కారణం తెలియకపోయినప్పటికీ ఆయన అభిమానులు మాత్రం తెగ ఫీల్ అవుతున్నారు. అసలు విషయం తెలియదు కానీ ప్రస్తుతం బ్రహ్మాజీ సోషల్ మీడియాకు కొద్ది రోజుల పాటు దూరంగా ఉండబోతున్నానని ప్రకటించారు. బ్రహ్మాజీ ఇలా సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నా అని ప్రకటించడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు షాక్ అయ్యారు. ఇలా ఒక్కసారిగా నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటూ ప్రతి ఒక్కరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇకపోతే బ్రహ్మాజీ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆయన అభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బ్రహ్మాజీ ఎంతో యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. మాస్ మహారాజ్ రవితేజ తమ్ముడి కొడుకు మాధవన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. రమేష్ వర్మ డైరెక్షన్లో మాధవన్ హీరోగా క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో రవితేజతో 2 సినిమాలు చేసిన రమేష్ వర్మ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినా రవితేజ అతని టాలెంట్ను చూసి తన తమ్ముడి కొడుకుతో ఎలాగైనా సినిమా తీసి హిట్ కొట్టించాలని చూస్తున్నారు. దీంతో రమేష్ వర్మపై పూర్తి బాధ్యతలు పెట్టారట. కానీ ఈ సినిమాను రమేష్ వర్మనే డైరెక్ట్ చేస్తాడా లేదా ఇంకెవరనేది ఇప్పటివరకు తెలియలేదు. గతంలో హీరో రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్లో 2011లో వీరా మూవీ వచ్చింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా వసూలు చేయలేదు. ఈ మూవీ తర్వాత 8 సంవత్సరాల వరకు రమేష్కి చెప్పుకోదగ్గ మూవీస్ ఏమీ లేదు. తర్వాత రీమేక్ మూవీతో రమేష్ వర్మ కాంబినేషన్లో రవితేజ మళ్లీ స్క్రీన్ పైకి వచ్చారు. రవితేజతో 2021లో కిలాడి సినిమా చేశారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. యాంకర్ లేదు, యాంకర్ రాలేదు. యాంకర్ వచ్చే టైంలో మీలో మనం ఆడుకుందాం అండి. సో అందుకని ప్రేక్షలు వెయిట్ చేస్తున్నారు. యాంకర్ లేకుండా నేను చేయను. సారీ, ఇంతకు ముందు నువ్వు కూడా యాంకరే. నువ్వు యాక్చువల్లీ రోహిణి యాంకర్ అంటేనే వచ్చా నేను. నాకు చెప్పాలి కదా సార్, నేను యాంకర్ ఫస్ట్. నాకు చెప్పలా. సరే సరే, మనం ముందు ప్రేక్షలకు హాయ్ చెప్పేద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము గంధర్వ మూవీ గురించి చిట్చాట్ చేయడానికి వచ్చాం. సో యాంకర్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఆవిడ వచ్చే లోపల ఈరోజు మేము యాంకరింగ్ ప్రాక్టీస్ చేస్తాం. చెప్పండి, మీరు సెకండ్ హీరోగా చేసినట్టు మీ ఎలా ఫీల్ అవుతుంది? సెకండ్ హీరో కాదు, నేను హీరోయిన్గా చేశాను. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకున్నారు కదా సార్. సో నన్ను హీరోయిన్గా అడిగినప్పుడే నేను అసలు షాక్ అయిపోయావు. ఓ మై గాడ్, నేనా నా బరు, అంటే ఆ బరువు మొయ్యగలనా లేకపోతే ఈ సినిమా బరువు అంతా నా మీద వేస్తే ఎట్లా ఉంటుందని. చాలా సరదాగా అండ్ అక్కడికక్కడ ఇంప్రూవైజ్ చేయడం కానీ డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా జోవియల్గా ఆడుతూ పాడుతూ చేసుకున్నాను. సరదాగా ఉంటారంటే మధ్య మధ్య ఫ్రేమ్లోకి ఇతను కూడా వచ్చేసారు యాడ్ చేయడానికి. అంత సరదాగా ఉండేవారు మధ్యలో డైరెక్టర్ అని చెప్పి మళ్ళీ అలా వెళ్ళిపోయారు. అంటే ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకి మీరు ఏం అందించబోతున్నారు? వినోదం. ఓకే. ఎస్, సినిమా అంటేనే వినోదం. నేను ఈ కాన్సెప్ట్తో కంపల్సరీ స్కిట్ చేస్తాను జబర్దస్త్లో 100%. ఎందుకంటే నేను సినిమా కాన్సెప్ట్ నాకు తెలుసు చాలా. మీరు ఇప్పుడు వచ్చి ఏ స్క్రీన్లో చూసుంటారు, సో చాలా సరదాగా ఉంటుంది. నా టీంలో చేస్తాను. నీ టీం నుంచి చేయాలంటే మళ్ళీ ఏజ్ సరిపోదు కానీ మ్యాచ్ ఏజ్ కదా. రైట్ అతను రైట్ సైడ్ నేను కాబట్టి రైట్ నాకే వస్తుంది. నేను కూడా రైట్ సైడ్ నేను చేసిన నా రైట్ నీకు వస్తుంది.
సినిమా గురించి తప్పలేదు, ఇంకా లిప్ లాక్ అవన్నీ చేసాను తప్పదు. మీ ఇద్దరి లిప్ లాక్ చాలా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది, ఇండస్ట్రీ అవుతుంది. ఇంకా లాక్ అయిపోతుంది సార్ ఇండస్ట్రీ. ఇప్పటికే చాలా పోసాని గారిది అండ్ ఒక సీన్ ఉంది, అది సినిమా మొత్తానికి చాలా ఇదిగా ఉంటుంది. అండ్ పోసాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పిన ఒక ఎపిసోడ్ ఉంది, అది సర్ప్రైజ్ అందరికి. ఈరోజు సాయంత్రం రిలీజ్ అవుతుంది. ప్రకాష్ గారు సార్, యాంకర్ పరిస్థితి ఏంటి? బాగుంటుంది సార్ యాంకర్. యాంకర్ కట్టిలా ఉంటుంది, పడిపోతారు. ఇదిగో వచ్చింది మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి. మళ్ళీ కొత్త ఏం కదా ఇది, మా యాంకర్ గారు ప్లస్ ఇది మా మ్యూజిక్ డైరెక్టర్ గారు వచ్చారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం ఫిల్మ్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్ సీ బై KLM ఫ్యాషన్ మాల్.